అది వరస మొండి చెట్టు కూడా సీజన్ వస్తే పువ్వులు పూసేస్తుంది. సీన్ అర్థమైంది కదా, పదండి పడుకుందాం. నువ్వు గొప్ప చిలిపొడివ్రా, ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా? ఆ అమ్మాయిని చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా, మళ్ళీ చాటుమాటి వ్యవహారాలు ఎందుకురా? చూసావా, వాడు మొహం చాటేస్తున్నాడు. నాన్న, నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా. ఇంట్లో వాళ్ళందరికీ నీ ప్రేమ చాటి చెబుదామని. అవునా? అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను బాగోదని. అయ్యింది అదో అయ్యింది, రండి. బాగున్నారా? బాగున్నారా అని నువ్వు అడిగే పద్ధతి ఏం బాగోలేదయ్యా. ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది. అంత మాట అనకండి. అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది. మీకు విషయం చెప్పనా, మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైంది కొడతాను, మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైంది కొడతానంటే మూడోడు అడిగిన కొట్టను. అదే ప్రిన్సిపల్. చాలా సంతోషం అయ్యా. అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీకి ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తుంగతా పేసి కూర్చొని ప్రాణం వడకాలనిపిస్తుందయ్యా. పనిలో పని తగిలి దారం కూడా ఉడుక్కోండి, చేతుండ పని ఉంటుంది. నమస్తే నాథురామ్, ఫుడ్ తిన్నావా? గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతావు. అప్ప జోకు ఏంటోయ్యా, చిన్నప్పుడు పేపర్ లో గాడ్సే గారి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను, మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను. కానీ ఆడికంటే నువ్వు 3 times గొప్పడివయ్యా. ఆడొక్క మహాత్మా గాంధీనే చంపాడు, కానీ నువ్వు మీ అమ్మని నాన్నని అన్నయ్యని ఒక్క బలిగా లేపించావు. ఏంటోనయ్యా, అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటే చాలు, చంపేస్తున్నారు. మహాత్మా గాంధీని చంపారా? ఇందిరా గాంధీని చంపారా? రాజీవ్ గాంధీని చంపారా? కానీ వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు. మరి నువ్వు ఎట్టే టైం ఎట్టే స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో టపక్కన పేల్చావు, లటక్కమే ఎగిరిపోయారు. మరి నేను ఉన్నాను ఎందుకు? ఓన్ వైఫ్ ను మర్డర్ చేసి పసిపిల్లలాగా దొరికిపోయాను. కానీ ఇందులో ఒక అన్యాయం ఉందయ్యా, 3 murders చేసిన వాడికి నీకు ఒకటే శిక్ష, లింగులు అడుగుమంటు 1 murder చేసిన వాడికి నాకు ఒకటే శిక్ష. ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు వేస్తున్నది ముత్యాల ముగ్గని, ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నీ నాలుక కట్.